అదే విధంగా స్టీల్ ప్లాంట్ లో కార్మికుడు స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ సావును కూడా రాజకీయంగా వాడేసుకోవాలని చెప్పి ఈ పొప్పుగాడు ట్విట్టర్ లో పెడుతున్నాడు ఇది జగన్ మోహన్ రెడ్డి గారి వలన జరిగింది కేసుల వలన జగన్ మోహన్ రెడ్డి గారి మోడీ కాళ్ళు పట్టుకుంటున్నాడు కాళ్ళు పట్టుకోవటం అడుక్కు తింటం ఆళ్ళ పార్టీలు ఏళ్ళ పార్టీలు అలయన్స్ కోసం ఆడి సంఖ ఈడి సంఖ నాగటం ఆళ్ళ గుమ్మాల దగ్గర ఏళ్ళ గుమ్మాల దగ్గర పడిగాపులు పడతాం నీ తండ్రి చంద్రబాబు నే రక్తంలో ఉంది జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకొని పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ప్రజలను నమ్ముకొని ఎన్నికలకు వెళ్ళేటువంటి వ్యక్తి ప్రజల మద్దతుతో ఈ రోజు ముఖ్యమంత్రిగా గాని ఇన్ని ఘన విజయాలు గాని సాధించడానికి సోనియా గాంధీనో నరేంద్ర మోడీనో నీ బాబో లేకపోతే జగన్ మోహన్ రెడ్డి గారు ఎవరినో నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు ప్రజలను నమ్ముకొని తన నమ్ముకొని రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు సిద్ధాంతాలు నిలబెట్టడం కోసం జనంలోకి వచ్చాడు ఆయన చేసేటువంటి కార్యక్రమాలను ప్రజలకు చెప్తున్నాడు ప్రజలిచ్చినటువంటి అవకాశంతో ప్రజలకు చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని టైం టు టైం చేసి వాళ్ళ మన్ననలు పొందుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన వాళ్ళటువంటి అవసరమో లేకపోతే తలకాయలు ఉంచాల్సిన అవసరమో మెడకాయలు ఉంచాల్సిన అవసరమో జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలో లేదు అందితే కాళ్ళు పట్టుకోవటం లేకపోతే జుట్టు పట్టుకోవటం వెన్నుపోట్లు పడవటం నమ్మించి మోసటం ప్రజలకి 600 దొంగ వాగ్దానాలు చేసి ఓటేసినా కట్టిన విస్మరించడం ఇదంతా కూడా మీ రక్తంలో ఉంది నీచాతి నీచమైనటువంటి రక్తం ఉన్నటువంటి నీ తండ్రి బాబు కొడుకులు ఇద్దరూ కూడా మీరు కాళ్ళు పట్టుకుంటారు మీరు సంకనాగుతారు మీరు అధికారం కోసం అడ్డదారులు తొక్కేటువంటి వెధవలు మీ ఇద్దరు గానే జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు అది ప్రభుత్వం చేతిలోనే ఉండాలని చెప్పి వారందరూ కోరుకుంటున్నారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మోడీని ప్రశ్నించు నీ తండ్రికి నీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మగాళ్ళు అయితే మోడీని ప్రశ్నించండి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి చూస్తే మేము ఊరుకొని ఢిల్లీ వచ్చి నీ కాలర్ పట్టుకుంటామని చెప్పి మోడీ గారికి హెచ్చరించండి ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి విషయంలో రాజకీయాల కోసం ఆ చనిపోయినటువంటి కార్మికుడు చితి మండలకుండా ఆరగముందే ఒక శవం దొరికింది ఆ శవంతో రాజకీయాలు చేద్దామనేటువంటి నీబోటి రాబందులు తండ్రి కొడుకులు లాంటి రాబందులు ఈ ప్రాంతంలో పుట్టడం మన దురదృష్టం మీకు దమ్ము ధైర్యం ఉంటే స్టీల్ ప్లాంట్ కోసం మోడీ గారి కాలర పట్టుకోండి బీజేపీ నాయకులు నిలదీయండి నల్ల చొక్కాలు వేసుకుని డ్రామాలు వేసావు కదా ధర్మ పోరాట దీక్ష అని చెప్పి ఇప్పుడు నల్ల చొక్కాలు కాదు బట్టలు లేకుండా వెళ్ళి మీ నిరసన ఢిల్లీలో తీసుకురండి మేము కూడా మా పార్టీ తరఫున ఆ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి పార్లమెంటులో ఎంపీలతో ఏమి అడిగించాలి అక్కడ బయట ఎటువంటి పోరాటాలు చేయాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు 60% మంది పైన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కూడా మా అవసరంగా భావించి మా ఎంపీలు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా ప్రభుత్వం కానీ ఆ ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ గారితో అయినా సరే పోరాటం చేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల హక్కులను కాపాడటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది శవం దొరకగానే ఏదోటి నీచ రాజకీయాలు చేయాలి శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా బతకాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి మీ బాబు కొడుకులు ఇద్దరు కూడా రాబందులు లాంటి సన్నాసులు కాబట్టి చనిపోయినటువంటి కార్మికుడికి మా పార్టీ తరఫున తీవ్ర సానుభూతి తెలుపుతూ మరి ఆ కార్మికుడు ఏ ఆశయంతో అయితే చనిపోయాడో ఆ ఆశయం నెరవేర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ మేము కూడా అండగా ఉంటామని చెప్పి కార్మికులకు తెలియజేస్తూ ఇటువంటి నక్క జిత్తులు చంద్రబాబు నిన్న సింహం పులి అని చెబుతున్నాడు ఈ పొప్పుగాడు అదొక పెద్ద నక్క గుంట నక్క చంద్రబాబు నాయుడు ఈ గుంట నక్క వేసేటువంటి ట్రాప్లో పడద్దు ప్రతి సావుని ప్రతి శవాన్ని కూడా రాజకీయం కోసం వాడుకునేటువంటి ఈ తెలుగుదేశం పార్టీ వెధవల్నే ఆ ప్రాంతానికి రాకుండా మీరు ఓటుతో సమాధానం చెప్పారు రాబోయే రోజుల్లో కూడా ఈ దున్నపోతుని కానీ ఆ తండ్రి గుంటనక్కను కానీ ఈ ఉద్యమంలో పాల్గొకుండా తరిమి కొట్టాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.